అటువంటిది తర్వాత ఏదైతుందో, ఈ టెంపో వచ్చిన తర్వాత అప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు 89 నుంచి 94, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. సేమ్ 78లో ఎట్లయితే జరిగి 83 ఆయనకు అవకాశం వచ్చిందో మధ్య నిషేధం, టెంపో వచ్చేసరి సిపిఐ, సిపిఎం, ఈవెన్ బీజేపీ 94 బీజేపీ కలిసేది, 94లో కలవల, 85-89 బీజేపీ, జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం. బట్ 94లో ఉభయ కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి మీకు తెలుసు కదా, హయ్యెస్ట్ ఇజ్ 36, అంటే మ్యాక్సిమం ఇచ్చాడు వాళ్ళకు. అంటే మళ్ళీ అధికారం కొట్టాలి, అప్పటికే కసి ఉండే కాంగ్రెస్ మీద. నేను హౌస్కు కూడా రాదని చెప్పాడు కదా, కాంగ్రెస్ పోవాలన్న కసితో ఏదైతుందో కొన్ని సీట్లు త్యాగమైన పర్లేదు అని ఏదైతుందో, అదే 83లో ఉభయ కమ్యూనిస్టులు అడిగిన వాటా కానీ, జనతా కానీ, లోక్దల్ కానీ, బీజేపీ పార్టీ అడిగిన సీట్లు ఇవ్వలే, టాక్స్ ఫెయిల్ అయ్యాయి. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఎమ్మెల్యే కోట చుట్టూ తిరిగాడు ఆయన వచ్చి స్వయంగా, నేను ఎమ్మెల్యే కోటలో ఉండేవాను కనుక నాకు తెలుసు. కాక విధి లేని పరిస్థితిలో ఆఖరి మేనకా గాంధీ, అప్పుడు ఇందిరాగాంధీ అధికారం ఉంది కనుక మేనకా గాంధీతో ఎలక్షన్ చేసుకొని ఆమె శ్రీకాకుళం నుంచి కోస్టల్ బెల్ట్ అంతా ప్రచారం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ 7 జిల్లాలు టూర్ చేశారు. మళ్ళీ ఇక్కడ మెదక్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ ఏదైతుందో రామారావు గారు మా కాన్స్టిట్యున్సీలు టచ్ కావడానికి, టచ్ అయినప్పుడు దాదాపు 71-72 కాన్స్టిట్యున్సీలు ఆమె ప్రచారం చేశారు. ఏమడి భాస్కర్ రావు గారు, చలమేశ్వరరావు గారు, చలమేశ్వర గారు సుప్రీంకోర్టు జడ్జి ఉండే కదా, అతను కంపెనీ నుండి ఆమె ఏమైనా మంచి చెడ్డ చూడాలంటే చలమేశ్వర గారు టుక్ కేర్. అండ్ మేనకా గాంధీ ఎంటైర్ టూర్లో క్యాంపెయిన్లో నాందిలే భాస్కర్ గారు ఉండే. తో అటువంటిది అంటే అతన్ని ఎంత మనస్తత్వం అంటే 1.5 lakh ఆఫ్ 94లు ఇచ్చాడు, 83-0, 85-0, అది ఎవరికి, ఎస్సీలకు బీసీలకే, సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యే ఎస్సీలు బీసీలని ఇవ్వలే. ఆ క్రైసిస్లో ఏమైందంటే 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష హోదా ఏదైతుందో చంద్రబాబు గారు పాత్ర వహించి డిఫాక్ట్ వచ్చి మిర్సి 85-89 చేశాడు. అతనికి ఏంటంటే చంద్ర రామారావు గారు పోయిన తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలని ఉండే అతనికి, ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్లో లేరు కదా. వెంకటేశ్వరరావు అల్లుడు, వెంకటేశ్వరరావు కంటే దీటుగా, వెంకటేశ్వరరావు ఇస్ నాన్ సీరియస్ పాలిటీషియన్. చంద్రబాబు దగ్గర అయితే ఎవరికైతే పొసకదో, చంద్రబాబుని ఎవరైతే ఎంకరేజ్ చేయరో, ఆ జిల్లాలో ఉండే కౌంటర్లు వెంకటేశ్వరరావు దగ్గర పోయింది తప్పితే వెంకటేశ్వరరావు రాజకీయ చతురత లేదు అతనికి. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు వెంకటేశ్వరరావు ఒక షెల్టర్, ఒక రిప్రజెంటేషన్ ఏదో చెప్పాలంటే. 94లో అధికారం వచ్చింది, వచ్చిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ చంద్రబాబు గారు. తో లక్ష్మీపార్వతి పాత్ర ఏదైతుందో, ఆయన క్రైసిస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, కోడళ్ళు కానీ, మనుమల మనుమలు కానీ ఎవరు చూడ. ఆయన ఎటువంటి రోడ్ నెంబర్ 13లో ఒక చిన్న హౌజ్, పక్కకంతా స్లమ్మే ఉండే, ఇప్పుడు అపార్ట్మెంట్లు అయ్యాయి స్లమ్, అంటే కలెక్టర్ ఆఫీస్ గవర్నమెంట్ బంగ్లా కూడా ఉంది, ముంగట వైట్ హౌస్ కూడా ఉండే, స్లమ్ ఆల్మోస్ట్ ఆ స్లమ్ స్మాల్ హౌజ్ ఉండి ఏదైతుందో ఎక్కడో ఇంట్రాక్ట్ అయిపోయి లక్ష్మీపార్వతితో అతను అదేడు. లక్ష్మీపార్వతి ఆయనకు స్ట్రెంగ్త్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేశారు. పాలిటిక్స్లో ఆమె డామినేషన్ ఏదైతున్నదో ఎక్కువైంది, ఆమె అనుకున్న అధికారులు కావడం కానీ జిల్లాల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిత్తూరు ఉంది, చిత్తూరులో చంద్రబాబు ఉన్నాక ముదుకృష్ణయ్యకు ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎందుకు మంత్రి ఇవ్వాలా. మొదలంటే 83లో రామారావు గారు చంద్రబాబు లేనప్పుడు ఇచ్చాడు, బట్ ఆ పరిస్థితిలో ఇవ్వద్దు కదా. ఎవరి ప్రభావం ఇచ్చాడు, లక్ష్మీపార్వతి ప్రభావంతో ఇచ్చాడు, చంద్రబాబు ఉండడు. అట్లే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళను, మాధవరెడ్డి లాంటి వాళ్ళను పక్కకు పెట్టే దానికోసం చూశాడు. ప్రణయ భాస్కర్ అని వరంగల్ మీరు చూశారు కదా, ఇట్లా వేణుగోపాల్ సార్ని కాదని, రామారావు అక్కడ మంత్రి ఉండే, అతను వస్తే మళ్ళీ మంత్రి అవుతాడని అతన్ని కాదని అతను కొడుకు ఇప్పించాడు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని. ఆయన ఈ మేనేజ్ రామారావు గారు, చంద్రబాబు అండ్ ప్లస్ లక్ష్మీపార్వతి, ఈజ్ అ వెరీ క్లెవర్ మ్యాన్ వేణుగోపాల్ సార్. తో వాళ్ళ కొడుకు నాగేష్కి ఇప్పించుకున్నాడు. ఇంకో గోవింద్ నాయక్ అని ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు, ఒకసారి ఇండిపెండెంట్ ఎలక్ట్ అయ్యాడు, ఒకసారి టీఆర్ఎస్కి వెళ్ళి, అప్పుడు టీడీపీకి వెళ్ళి ఎలక్ట్ అయ్యాడు. అతనికి మంత్రి ఇస్తా అంటే అతనికి వద్దన్నాడు, వద్దంటే ఇంకో ట్రైబల్కి ఇస్తా, గోండ్కి ఇస్తా అనేది లక్ష్మీపార్వతి ఆర్గ్యుమెంట్. ఇది స్వయంగా వేణుగోపాల్ సార్ చెప్పింది. తో ఈ విధంగా కొంత సీనియర్లను చేసి ఆమె కొంత ఏదైతుందో ఇంటర్ఫియర్ అయింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కూడా, చిత్తూరు జిల్లాలో ముదుకృష్ణ ఆయన చెప్పిన అతనికి ఒక కార్పొరేషన్ వచ్చారు, నాకు పేరు ఐడియా లేదు. ఈ విధంగా ఏదైతుందో అధికారులు తీతంది నామమాత్రంగా తయారైపోయాడు. అరే రామారావు గారి తర్వాత నేనే ముఖ్యమంత్రి ఆకు
కుటుంబ సభ్యునిగా ఈ లక్ష్యం పార్వతి ఇక్కడి నుంచి వచ్చి రేపు ఈ ఇంత అనగదొక్కడం స్టార్ట్ చేస్తే నాకు రాబోయే రోజుల్లో ఇబ్బందిగా మారుతుంది, నా ఎంబడి ఎవ్వరు ఉండే పరిస్థితి ఉండదనే దాంట్లో ఆయన మైండ్ అంత ఏదైతుందో అక్కడ స్టార్ట్ అయ్యారు. ఒకసారి మీకు గుర్తుండుంటుంది, తిరుపతి ఏదో సభలో ఒక సందర్భంలో నా వారసుడు బాలకృష్ణ అని చెప్పేశాడు ఫ్లోలో. నెక్స్ట్ డే మళ్ళా చంద్రబాబు ఇంటర్ఫేర్ అయ్యి స్టేట్మెంట్ను దాన్ని ఏదో సంథింగ్ ఒక లీక్ ద్వారా వచ్చిందా, వాళ్ళ సీఎం పేజీ నుంచా సీఎం ఇంటి నుంచా ప్రెస్ నోట్ కూడా వచ్చారు. అంటే రాజకీయ వారసుడైనా చెప్పాడు ఆల్మోస్ట్ ఆల్. అని నేను బాలకృష్ణ అని చెప్తే రేపు న్యాయంబడి ఎవరు ఉంటారని అంటే అంత ప్లాన్. అంటే రామారావు గారికి ఏదన్నా జరిగినప్పుడు నేను కావాలి ముఖ్యమంత్రి అనే మైండ్లో అతను పనిచేసుకుంటూ వచ్చాడు. తో అనుకోకుంటే ఈ ఆధిపత్యం ఏదైతుందో అతను భరించలేకపోయాడు. ఆ పరిస్థితి ఏదైతుందో ఒక డిసిషన్కి వచ్చాడు. ఈ కన్విన్స్ ఫస్ట్ బాలకృష్ణ అండ్ హరకృష్ణ. అప్పటికి నేను అనుకుంటా లోకేష్ వాళ్ళతో కొడుకుతో పెళ్లి కాల ఎవరు బాలకృష్ణ గారికి, కానీ చంద్రబాబుతో అంత బాగుండే అతను తో కన్విన్స్ చేశాడు. హరకృష్ణను కొంచెం రాజకీయంగా అజ్జేశాడు, నువ్వు కష్టపడ్డావు తెలుగుదేశం రావడంలో, నీ పాత్ర లేదు, నీ ఎంత ఉంది, బట్ సీజ్ రూలింగ్ మన కుటుంబ సభ్యులందరినీ కాదనే సంథింగ్ చేశాడు. వీళ్ళిద్దరినీ పంపించే ముందు టీడీఎల్పీలో అసెంబ్లీ నడుస్తుందా, టీడీఎల్పీకి వచ్చారు చాలామంది, దాంట్లో వేణుగోపాల్చారి, మీరు వేణుగోపాల్చారి ఈ ఎపిసోడ్లో ఈ ఈ మెయిన్ పాయింట్స్ మీద యూ కెన్ టేక్ ఇంటర్వ్యూ, నేను చెప్పిన దానికి దానికి 100% కరెక్ట్ అయితే ఏమాత్రం దాంట్లో డౌట్ ఉంటుంది. తో అతను బయట టీడీఎల్పీ దగ్గరికి వెళ్ళాడు. ఆ మెయిన్ బిల్డింగ్లో పాత బిల్డింగ్ పాత అసెంబ్లీలు ఉంది కదా, దిగొస్తున్నాడు. అన్నా ఇక చూడు ఏం జరుగుతుందో రేపు, ఇప్పుడు పోతున్నాం మేము ఏది వైస్రాయ్ హోటల్లో కూర్చుంటాము, ఒక అడ్డాల పోతున్నాము, 15-20 మంది జమ అవుతున్నాము, రామారావు గారి మంత్రివర్గం మొత్తం స్టెప్ డౌన్ కావాలా, కొత్త నియామకాలు జరగాల. ఆ మంత్రివర్గం ఇష్యూ అప్పుడు కూడా నేను గోవింద నాయక్ది నేనే చెప్పాను ఒకరోజు ముందు, రేపు గోవింద నాయక్ అవుతున్నది. ఆ రాత్రి పోయి పొద్దున నాకు మళ్ళీ మార్నింగ్ నా క్వార్టర్ ఆయన 44లో ఉంటుండే, నేను 43 40 40లో ఉంటుండే, నేను 43లో ఉంటుండే. తో నన్ను అడిగాడు, అంటే గోవింద నాయక్ అవుతుండు అని చెప్పాను. ఏమండి సార్? గోవింద నాయక్ అవుతానని చెప్పాడు. ఆ మార్నింగ్ పోయి ఆయన జిద్దు చేసేది అవుతుందో గోవింద నాయక్ కాకుండా నగేష్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్లో వేణుగోపాల్చారిని తీసుకుంటానని చెప్పాడు. మేము వెళ్తున్నామన్నా, మేము రామారావు గారిని ఏదైతుందో కొంచెం ఆ గ్రిప్ లక్ష్మీభారతి గ్రిప్ నుంచి అది చేయడానికి కోసం మేము డీటెయిల్ డిస్కషన్ పోతున్నామని చెప్పాడు. పోయారు. ఒక ప్లాన్గా ఈ ముఖ్యమంత్రి దించాలా, చంద్రబాబును చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు అనుకోలేదు. నాకు తెలిసినంతవరకు 100% మీరు అప్పుడున్న గోపాలకృష్ణారెడ్డి గారు కానీ మండవ కానీ లేదా మన తుమ్ముల కానీ ఎవరిని అడిగినా వేణుగోపాలచారైతే ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ చెప్పగలుగుతాడు. ఈ టోల్డ్ మీ అండ్ పోయారు అనుకోకుండా. అట్లా అట్లా డిస్కస్ చేసేదైతుందో ఫస్ట్ ఏదైతుందో ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు కదా బాలకృష్ణను హరకృష్ణను, వాళ్ళిద్దరిని రామారావు గారి దగ్గరికి పంపించారు. రామారావు గారు ఇక్కడనే ఉండే, రోడ్ నెంబర్ 13లో ఉండే అనుకుంటా, నేను అనుకుంటా అక్కడనే ఉండే, ఈజ్ దేర్, ఈ షిఫ్ట్ చేయలే. పంపించి ఏదైతుందో, నానా మీరు ఏదైతుందో కొంత రిప్రజెంటేషన్, వీళ్ళ యాంగిల్ ఏం చెప్పినో అది ఆ డీటెయిల్ డిస్కషన్ తెలియదు, బట్ యూ షుడ్ చేంజ్ ద టోటల్ క్యాబినెట్ అండ్ కార్పొరేషన్ మళ్ళా చేసి మళ్ళీ చేసి ఒకసారి డిస్కస్ చేయాలంటే, అంటే లక్ష్మీపార్వతి ప్రభావం ఎక్కువవుతుంది అనేది ఉంది, ఎమ్మెల్యేలలో కొంత మంత్రులు అసంతృప్తి వస్తుంది, అది మీకు ఏమైనా ప్రమాదకరం అవుతుందనే పద్ధతిలో వాళ్ళు వాళ్ళ యాంగిల్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఏది మాట్లాడారో మొత్తానికి మాట్లాడారు. బట్ అతను నథింగ్ డూయింగ్ అని చెప్పాడు. విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు, 3-4 అవర్స్ పైన ఉన్నారనుకుంటా, మోర్ దాన్ దట్ మళ్ళీ ఇంకొక సిట్టింగ్ కూడా పోయారేమో. వాళ్ళు వచ్చారు, అప్పటికే ఎమ్మెల్యేలు జమ అవుతా ఉన్నారు. వెంకటేశ్వర అనుకోకుండా ఎందుకో ఢిల్లీలో ఉన్నాడు, ఆయన గ్రూప్ దాదాపు 30-35 మంది ఎమ్మెల్యేలు ఆయన వర్గంగా ఉండి, చంద్రబాబు పడని వాళ్ళంతా ఈజ్ విత్ వెంకటేశ్వరం. లక్ష్మీపార్వతి అంటే అప్పుడే ఆ ఎలక్షన్లు వచ్చింది కదా, ఈయన 83 నుంచి స్టార్ట్ అయ్యాడు కదా. తో ఆయన ఢిల్లీలో ఉండే అనుకోకుండా స్ట్రెంగ్త్ 45-50 దానికి అయిపోయాయి. అక్కడనే రూములన్నీ మొత్తం అందరినీ ఖాళీ చేసేసి, అప్పుడు వైస్రాయి గ్రూప్ హోటల్ ఆఫ్ మొత్తం ప్రభాకర్ రెడ్డి చేతిలో ఉండే, వాళ్ళ వేరే అది దాని పేరేదో ఉండే, వైస్రాయి కంటే ముందేదో పేరు ఉండే దాని పేరు. అక్కడనే ఆగారు, 1-1 క్యాంప్ అయిపోయేది. వీళ్ళు చెప్తే వీళ్ళిద్దరు వచ్చారు. ఆ ఎమ్మెల్యేలందరికీ ఎవరితో చెప్పించాడు? హరకృష్ణ బాలకృష్ణతో చెప్పాడు, మా చేతిలో లేదు
ఆమె ఏది చెప్పితే అదే వేదము. నేను అనుకుంటా ఇంకా ముఖ్యమంత్రి ఇది అన్నారో లేదో నాకు తెలియదు, ముఖ్యమంత్రే లక్ష్యం పరద చేసిన ఆశ్చర్యం లేదని చెప్పారేమో వాళ్ళు. అది చంద్రబాబు చెప్పాడేమో వాళ్ళకు. అది వేణుగోపాల్చారు లాంటి వాళ్ళను అడిగితే చెప్పాలి. లేకపోతే ఇప్పుడు రామిరెడ్డి మంత్రిని ఉన్నాడు, రాజమల్లు పెద్దపల్లి ఉన్నాడు, పెద్దిరెడ్డి ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలో వాళ్ళందరికీ తెలుసు అది అంతా. ఆ డిస్కషన్ ఆ స్పీచెస్ అయినప్పుడు వాళ్ళు ఉన్నారు. మా చేతులు లేదు, మీరేం చేసుకున్నారు. చంద్రబాబు ఏం చేశాడు, 84 ఆగస్టు సంపుగలో బాగా ప్రజాఉద్యమం వచ్చింది, ఏదైనా రివోల్ట్ అవుతుందేమో, ఇంత ప్రతిపక్ష హోదా రాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేపేదైనా మనకి ఇబ్బంది అవుతుందేమో రామారావు గారికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం మీద ఏదైనా తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు మెజార్టీ ఉన్నా డౌట్ చేశాడు ఆయన. చేసి ఈ ఆఫ్వర్డ్ బాలకృష్ణ అని మేము విన్నాం, అది మీరు వాళ్ళని అడిగితే తెలుసు, నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోలేదు. హరకృష్ణ నోనో అన్నారు. మీరు ఎవరన్నా ఏది ఉంటే నేను మనం కెన్ గో టేకప్ చేద్దాం మనం అని అట్లే ఇంతలే వాళ్ళు అన్నారు. వెంకటేశ్వరరావుని కన్సల్ట్ చేశాడు. వెంకటేశ్వరరావు ఒక ఆఫర్ ఇవ్వాలి. వెంకటేశ్వరరావుని ఏదో బుట్టలు వేసుకున్నాడు. బాలకృష్ణ కూడా ఏదో మాట్లాడినట్టునది, ఆయనతో మాట్లాడించి తర్వాత ఈయన మాట్లాడినట్టునది. ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఆయన కూడా ఆధారపాదరగా నిర్ణయం తీసుకొని, అదే నేను పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఇప్పుడు ఈ 15 రోజులే నేను చెప్పి బసంత్ టాక్సీలో మీటింగ్ అయ్యి పార్టీ కూడా ఎన్నిక చేశాను. బ్యాంకులో ఉన్న అమౌంట్ను కూడా సీజ్ చేశారు. అప్పుడు నేను అనుకుంటున్న పివి నరసింహారావు గారు సాయం చేశారు ఆయనకు. ఆల్మోస్ట్ ఆల్ డిజాల్వ్కు రామారావు గారు సిద్ధంగా ఉండే, దానికి ఏదైతుందో గవర్నర్ సహకరించకుండా ఏదైతుందో దే ఆర్ గోయింగ్ టు సమ్ హార్డీలు వేశారు. అది కరెక్ట్ ఎపిసోడ్ నాకు మెమొరీలో లేదు, బట్ చంద్రబాబు గారికి అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండే 96 వరకు ఉన్నాడు కదా. తో ఆ ఎపిసోడ్ అట్లా జరిగింది అనుకోకుండా ఆ సంక్షోభం ఏదైతుందో వచ్చి ఆ చంద్రబాబు ఏదైతుందో లీడర్షిప్కి ఏదైతుందో అయింది. తర్వాత ఆయన ఇమేజ్ పెంచుకున్నాడు. కానీ అతని రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడని ఇప్పటి వరకు నేను కూడా అనుకోలేదు. ఓన్లీ రామారావు గారు అయిన తర్వాతనే నా స్థానము. అతనికి ఏదైనా ఆరోగ్యరీత కానీ ఏదైనా జరిగినప్పుడు నేను కావాలని ఆలోచించాడు. అనుకోకుండా ఏదైతుందో ఆ పరిస్థితి, ఆ లక్ష్మీపార్వతిని భూతాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతుందో, వీళ్ళందరినీ చేసి కొందరు ఏదైతుందో, మంత్రులు కూడా ఏం లేదు అప్పుడు పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్ళు కూడా లక్ష్మీపార్వతితో సరెండర్ అయినాకనే మాధవరెడ్డి గారు కానీ దేవేందర్ గౌడ్కు అవకాశం వచ్చింది అనేది మేము విన్నాం కథలు. మేనేజ్ చేసుకున్నారు అక్కడ, ఆమెను కూడా మేనేజ్ చేసుకుండే. తో ఆ పరిస్థితిలో ఏదైతుందో క్రైస్ వచ్చి అప్పుడు రామారావు గారు దిగిపోయారు. దానికి మూల కారణం ఏదైతుందో అతి ఆశాపరుడైన భాస్కర్ రావు, దీనికి ఏదైతుందో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాము, అతని కుటుంబ సభ్యుల నుంచి ఎవరు రాజకీయాలు లేరు, వాళ్ళకంత చతురత కానీ అంత అనుభవం కానీ రాజకీయం లేదు, సమర్థవంతంగా పరిపాలించలేరు, వాళ్ళంతా సినీ రంగము వ్యాపారాలు. నేనే ఉద్దేశంతో ఏదైతుందో అనుకోని క్రైసిస్ ఏదైతుందో ఆ లక్ష్మీపార్వతి పేరు మీద ఉన్న మొత్తంతో అనుకోకుండా చంద్రబాబుకు మెయిన్ వెంకటేశ్వరరావు కనుక అతనికి హ్యాండ్ కలపకపోతే ఆ రోజు ఆ స్ట్రెంత్ రాకపోతుండే. తర్వాత వెంకటేశ్వరరావు గారు డిఫర్ అయ్యి కూడా మళ్ళీ ఆయన ఇంబడి మళ్ళీ 12-15 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బ్యాక్ వచ్చారు, అటు పోయిన వాళ్ళు బ్యాక్ కూడా వచ్చారు, అతనితో వచ్చారు. అది జరిగిన ఈ ఎపిసోడ్ ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.